ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన జీవులు ఉన్నాయి అందులో కొన్ని నేలపైన ఉంటే కొన్ని నీటిలో ఉంటాయి మరికొన్ని రెండిట్లో ఉంటాయి అలాగే వీటిలో కొన్ని ఎగిరేవి అయితే కొన్ని పాకేవి మరికొన్ని ఈది జీవులు ఉంటాయి ఈ రోజు ఈ వీడియోలో మనం అటువంటి కొన్ని జీవుల పుట్టుక ఎలా జరుగుతుందో తెలుసుకుందాం ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ फ्रेंड्स नेलपैन अंड नीटिलो उंडे जीवुल्लो कप्प कूडा ओकटि ई कप्पनि मीरु चाला सार्लु अटु इटु एगुर्तु गेंदुतू उंडडं चूसे उंटारु कानी ई कप्पल पुट्टुक एला जरुगुतुंदो मीकु तेलुसा ई रोजु नेनु मीकु दीनि जीवित चक्रं एला उंटुंदो क्लियर गा चेप्तानु ई प्रक्रियलो मोट्टमोदट आड कप्प इंका मग कप्प रेंडु संभोगंलो पाल्गोंटायि अयिते इक्कड फ्याक्ट एंटंटे ई प्रासेस तर्वात आड कप्प 26 नुंचि 30 गंटल्लोने गुड्लु पेट्टेस्तायि कोन्नि कप्पलु वाटि गुड्लनु नदुलु इंका చెరువుల్లో ఉండే ఆకులపైనే పెడతాయి అయితే కొన్ని కప్పలు వాటి గుడ్లను డైరెక్ట్ గా నీటిలోనే పెట్టేస్తాయి ఈ కప్పలు అయితే వాటి గుడ్లను నీటిలో పెడతాయో అవి గుడ్లను పెట్టిన తర్వాత ఆ గుడ్లను అక్కడే వదిలేసి వెళ్లిపోతాయి అయితే ఈ కప్పలు అయితే వాటి గుడ్లను ఆకులపైనే పెడతాయో అప్పుడు గుడ్లు పెట్టిన తర్వాత కేవలం ఆడ కప్ప మాత్రమే అక్కడి నుంచి వెళ్లిపోతుంది కానీ మగ కప్ప గుడ్లను చూసుకోవడం కోసం అక్కడే ఉంటుంది అయితే గుడ్ల నుండి టాడ్పోల్స్ బయటకు వచ్చే వరకు మగ కప్ప అక్కడే ఉంటుంది ఈ టైం లో అది కేవలం గుడ్లను చూసుకోవడమే కాకుండా గుడ్లకు హాని చేయడానికి వచ్చే శత్రువులను కూడా గుడ్ల నుంచి దూరంగా తరిమికొడుతుంది అయినప్పటికీ వేగంగా వీచే గాలులు తుఫాన్లు అండ్ వర్షం కారణంగా సగం కంటే కూడా ఎక్కువగా గుడ్లు పాడైపోతాయి కొన్ని గుడ్లు మాత్రమే సరైన విధంగా మిగులుతాయి ఆ మిగిలిన గుడ్ల నుండి టాడ్పోల్స్ డెవలప్ అవడం స్టార్ట్ అవుతాయి గడుస్తున్న రోజులతో పాటు ఈ టాడ్పోల్స్ లో కదలికలు రావడం మొదలవుతాయి దాదాపుగా 10 నుంచి 12 రోజుల్లో ఈ టాడ్పోల్స్ పూర్తిగా డెవలప్ అవుతాయి ఇక గుడ్ల నుంచి బయటకు రావడం స్టార్ట్ చేస్తాయి గుడ్ల నుంచి బయటకు వస్తూనే ఇవి డైరెక్ట్ గా నీటిలోకి వెళ్లిపోతాయి అలానే ఈ గుడ్లు అయితే ముందుగా నీటిలో ఉంటాయో అదే అండి తల్లి కప్ప గుడ్లను నీటిలో పెట్టి ఉంటుంది కదా వాటిలో నుండి కూడా ఆ టైం లో టాడ్పోల్స్ బయటకు వస్తాయి ఎప్పుడైతే ఈ చిన్న టాడ్పోల్స్ బయటకు వస్తాయో అప్పుడు వీటికి ఒక తోక ఉంటుంది అది చూడడానికి సేమ్ ఒక చేపలాగా అనిపిస్తుంది గుడ్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత వీటి జీవిత చక్రంలోని తర్వాతి దశ స్టార్ట్ అవుతుంది ఒక వారం తర్వాత ఇవి ఇంకా డెవలప్ అవుతాయి అప్పుడు వీటి ఆకారం 15 mm వరకు పెరుగుతుంది ఇవి ఇంకా డెవలప్ అవ్వడానికి వీటికి శక్తి అవసరం అవుతుంది దానికోసం ఇవి వాటి గుడ్ల యొక్క పలుచని పొరను తినడం స్టార్ట్ చేస్తాయి ఆ పొర అయిపోయిన తర్వాత ఇవి మొక్కల యొక్క ఆకులను తినడం స్టార్ట్ చేస్తాయి ఈ విధంగా మరో వారం రోజులు గడిచిన తర్వాత వీటి ఆకారం 30 mm వరకు పెరుగుతుంది దీని తర్వాత వీటి కాళ్ళు డెవలప్ అయ్యే టైం వస్తుంది మొట్టమొదట ఈ టాడ్పోల్ యొక్క వెనుక కాళ్ళు డెవలప్ అవుతాయి దీనికి 4 నుంచి 5 రోజుల తర్వాత ముందు కాళ్ళు డెవలప్ అవుతాయి వీటి కాళ్ళు పూర్తిగా డెవలప్ అయిన తర్వాత ఇవి టాడ్పోల్ నుండి కప్పగా మారే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఏ విధంగా అయితే ఇది కప్పగా మారుతూ ఉంటుందో అదే విధంగా వీటికి ఉన్న చేపలాంటి తోక కూడా చిన్నగా అవుతూ పోతుంది పూర్తిగా ఒక వారం తర్వాత ఇవి ఒక కప్పలాగా మారిపోతుంది దానితో పాటే వీటి జీవిత చక్రం పూర్తవుతుంది ఇప్పుడు వీటి యొక్క కొత్త జీవనం ప్రారంభమవుతుంది లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై అందమైన రెక్కలు ఉన్న సీతాకోక చిలుక అంటే అందరికీ బాగా నచ్చుతుంది పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అందరూ వీటిని ఇష్టపడతారు ఈ అందమైన సీతాకోక చిలుక అంటే మనకు ఎంత ఇష్టమో ఆ విషయం మీకే బాగా తెలుసుంటుంది ఎప్పుడైతే మనం అందమైన సీతాకోక చిలుకను చూస్తామో అప్పుడు వాటిని పట్టుకోవాలని మనకు తప్పకుండా అనిపిస్తుంది ఎందుకంటే సీతాకోక చిలుకలు అంత అందంగా ఉంటాయి వీటి రంగురంగుల రెక్కలను చూసి మనం వీటిని ఎంతగానో ఇష్టపడతాము అయితే ఈ అందమైన సీతాకోక చిలుక పుట్టుక ఎలా జరుగుతుందో మీకు తెలుసా అయితే ఇప్పుడు నేను మీకు దాని గురించి క్లియర్ గా చెప్తా చూడండి మొట్టమొదట సీతాకోక చిలుకలు చెట్ల మొక్కల ఆకులపైన గుడ్లు పెడతాయి ఈ గుడ్లు ఏ కలర్ లో అయినా ఉండవచ్చు గుడ్లు పెట్టిన తర్వాత నెమ్మదిగా వీటి కలర్ మారుతూ ఉంటుంది అంటే ఆ గుడ్లలో లార్వా తయారవడం స్టార్ట్ అయిందని అర్థం ఈ టైంలో గుడ్ల లోపల నిదానమైన కదలికలు కూడా మనం చూడవచ్చు దాదాపుగా 5 రోజుల తర్వాత గుడ్ల కలర్ నల్లగా మారుతుంది అంటే ఈ గుడ్ల లోపల లార్వా పూర్తిగా తయారైందని అర్థం ఎప్పుడైనా అది గుడ్డు యొక్క పొరను పగలగొట్టుకుని బయటకు రావచ్చు గుడ్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ లార్వా ఆ గుడ్డు పొరను తినడం స్టార్ట్ చేస్తుంది ఇక ఆ పొరని తినడం అయిపోయిన తర్వాత అది ఆకులను తినడం స్టార్ట్ చేస్తుంది ఆకులను తిని ఈ లార్వా 10 నుంచి 12 రోజుల్లో దాదాపుగా 3 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది ఈ టైంలో ఈ లార్వా ఒక పాము ఏ విధంగా అయితే తన చర్మాన్ని మార్చుకుంటుందో అంటే కుబ్సాన్ని వదులుతుందో అదే విధంగా తన చర్మాన్ని మార్చుకుంటూ ఉంటుంది ఈ లార్వా ఈ టైంలో దాదాపుగా 4 నుంచి 5 సార్లు తన చర్మాన్ని మార్చుకుంటుంది ఇక 20 నుంచి 25 రోజుల తర్వాత ఈ లార్వా
పూర్తిగా డెవలప్ అయ్యి 5 నుంచి 6 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఇలా మారుతున్న చర్మంతో పాటు దీని కలర్ ఇంకా షేప్ కూడా మారుతూ ఉంటుంది. పూర్తిగా డెవలప్ అయిన తర్వాత ఈ లార్వా ఆకులను తినడం ఆపేస్తుంది. తనను తాను సీతాకోక చిలకగా మార్చుకోవడానికి ప్యూపా నిర్మాణాన్ని స్టార్ట్ చేస్తుంది. సీతాకోక చిలక పుట్టుక ప్యూపా నుండే జరుగుతుంది. ఈ లార్వా ప్యూపాగా మారడానికి మొట్టమొదట తన లాలాజలంతో ఒక జిగట లాంటి పదార్థాన్ని తయారు చేస్తుంది. దాని తర్వాత ఈ లార్వా తన శరీరంలోని వెనుక భాగాన్ని జిగట లాంటి ఈ పదార్థంతో అటాచ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఈ లార్వా మరోసారి తన లాలాజలంతో తన శరీరానికి నాలుగు వైపులా ఒక సురక్షితమైన పొరను తయారు చేసుకుంటుంది. దానివల్ల ప్యూపాగా మారిన తర్వాత అది అక్కడి నుండి కింద పడిపోకుండా ఉంటుంది. పొర తయారైన తర్వాత ఈ లార్వా ప్యూపాగా మారడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రక్రియలో మరోసారి ఈ లార్వా తన చర్మాన్ని వదిలేస్తుంది. తర్వాత ఈ ప్యూపా నెమ్మదిగా ట్రాన్స్పరెంట్ గా అవుతూ పోతుంది. దీని లోపల మనం సీతాకోక చిలకను కూడా చూడవచ్చు. దీని తర్వాత ఇందులో నెమ్మదిగా కదలికలు మొదలవుతాయి. తర్వాత ఒక అందమైన సీతాకోక చిలుక ఈ ప్యూపా నుండి బయటకు వస్తుంది. ఈ విధంగా ఒక అందమైన సీతాకోక చిలుక యొక్క పుట్టుక జరుగుతుంది. లైఫ్ సైకిల్ ఆఫ్ హౌస్ ఫ్లై. ఈగ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కీటకాల్లో ఒకటి. ఇది ఒక ఎటువంటి కీటకం అంటే మురికి మరియు వ్యాధులను వ్యాపించడంలో ఇది మంచి ఎక్స్పర్ట్. ఈగలను మనం తరచూ మన ఇంటి బయట అండ్ మురికిగా ఉన్న స్థలాల్లో ఎగురుతూ ఉండడం చూస్తాము. వీటి జాతుల గురించి మాట్లాడుకుంటే ఈ ప్రపంచంలో దాదాపుగా వీటికి సంబంధించి 20,000 కంటే కూడా ఎక్కువ జాతులు కనబడతాయి. కానీ ఈగల పుట్టుక ఎలా జరుగుతుందో మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు నేను మీకు వీటి పుట్టుక ఎలా జరుగుతుందో డీటెయిల్ గా చెప్తా చూడండి. ఈ ప్రక్రియలో మొట్టమొదట ఆడ మరియు మగ ఈగల యొక్క కలయిక జరుగుతుంది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. వాటి యొక్క ఈ కలయిక కొన్ని నిమిషాలే ఉంటుంది. ఎండాకాలం ఈగలకు చాలా మంచి కాలం. దీని కారణంగా ఇవి ఈ కాలంలో బాగా డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే వీటి కలయిక పూర్తవుతుందో తర్వాత ఇవి సెపరేట్ అవుతాయి. దాదాపుగా ఒక వారం తర్వాత ఆడ ఈగ గుడ్లు పెట్టే స్థితిలోకి వస్తుంది. అప్పుడు అది గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఈగ ఎంత అద్భుతమైన పద్ధతిలో తన గుడ్లను పెడుతుందో మీరు ఇక్కడ చూడవచ్చు. బహుశా మీరు ఇంతకు ముందు కూడా ఈగలు గుడ్లు పెడుతూ ఉండడం చూసి ఉండొచ్చు. ఇది ఒకసారి దాదాపుగా 70 నుంచి 150 గుడ్లను పెడుతుంది. ఇక తన జీవితకాలం మొత్తంలో ఈ ఈగ 500 గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల షేప్ గురించి మాట్లాడుకుంటే ఈ గుడ్లు 1 నుంచి 2 mm పొడవు ఉంటాయి. అంటే ఈ గుడ్డు ఆకారం ఒక బియ్యం గింజంత ఉంటుంది. ఒకవేళ అది ఇంట్లో తిరిగే ఈగ గనుక అయితే అది తన గుడ్లను ఏదైనా మురికిగా ఉన్న స్థలంలో పెడుతుంది. ఎలాంటివంటే చెత్త, పేడ, మలము ఇటువంటి ఎన్నో రకాల మురికిగా ఉండే స్థలాల్లో పెడుతుంది. ఈగ తన గుడ్లను పెట్టిన 24 గంటల తర్వాత వీటిలో నుంచి లార్వా బయటకు రావడం స్టార్ట్ అవుతాయి. అవి అందులో నుంచి ఎలా బయటకు వస్తున్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ లార్వా వైట్ కలర్ లో ట్రాన్స్పరెంట్ గా కాళ్ళు లేకుండా ఉంటుంది. వీటి సైజ్ 3 నుంచి 9 mm వరకు ఉంటుంది. వీటి షేప్ సన్నగా ఉంటుంది. ఇందులో 2 ముళ్ళ లాంటివి కూడా బయటకు వచ్చి ఉంటాయి. ఇక్కడ మీరు దాన్ని చూడవచ్చు. అవి వీటికి ఏదైనా కుళ్ళిపోయిన పదార్థాన్ని తినడానికి సహాయం చేస్తాయి. ఇవి పేడ లేదా చెత్తలో ఉంటాయి కాబట్టి ఇవి తినడానికి కుళ్ళిపోయిన పదార్థాలే దొరుకుతాయి. ఇందులో ఎటువంటి డౌటే లేదు. ఇవి కంటిన్యూస్ గా ఒక వారం వరకు కుళ్ళిపోయిన పదార్థాలను ఆ ముళ్ళ లాంటి భాగంతో తింటూ ఉంటాయి. దీని తర్వాత వీటి సైజ్ 1 inch వరకు పెరుగుతుంది. ఇప్పుడు ఈ లార్వా ప్యూపాగా మారే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ విధంగా ఈ లార్వా ప్యూపాగా మారుతుందో చూడవచ్చు. ఈ లార్వా పూర్తిగా ప్యూపాగా మారిన తర్వాత గడుస్తున్న కాలంతో పాటు వీటి కలర్ కూడా మారుతూ ఉంటుంది. ఎలాగంటే యెల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్. అంటే వీటి లోపల ఈగ యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ అయిందని అర్థం. ఎప్పుడైతే ఈ ప్యూపా దాదాపుగా 6 రోజులది అవుతుందో అప్పుడు ఇందులో నుంచి ఈగలు బయటకు రావడం స్టార్ట్ అవుతాయి. అది ఎలాగో ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ అవి ఏ విధంగా ప్యూపా యొక్క పొరను పగలగొట్టుకుని బయటకు వస్తున్నాయో చూడవచ్చు. ఈ విధంగా ఈ ఈగ యొక్క పుట్టుక జరుగుతుంది. దీని తర్వాత ఇవి వాటి ప్రయాణం కోసం బయలుదేరుతాయి. ఎప్పుడైతే ఈగ 7 నుంచి 8 రోజులది అవుతుందో అప్పుడు అది ఇంటిమేట్ అవ్వడానికి రెడీ అవుతుంది. దీని తర్వాత వీటి జీవిత చక్రం తిరిగి స్టార్ట్ అవుతుంది. ఈగ యొక్క జీవితకాలం దాదాపుగా 1 నెల రోజులు ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జాతుల ఈగలు ఉన్నాయి. వాటి జీవితకాలం అనేది వాటి జాతి పైన ఆధారపడి తక్కువ లేదా ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అలానే నేను పేను జీవిత చక్రం ఎలా ఉంటుంది, అది మన తలలోకి ఎలా వస్తుంది అనే వీడియో కూడా చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. వీడియో మాత్రం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి.